పర్పస్ ఆఫ్ ఆశ్రమ్? ఆశ్రమాల ఉద్దేశ్యం దాదాపుగా పాఠశాల వంటిదే. పాఠశాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చాలా సంతోషిస్తాను. దట్ వి హావ్ టీచర్స్ ఫ్రమ్ సిల్వర్ ఓక్. మనకు సిల్వర్ ఓక్ అనే సంస్థ నుండి ఉపాధ్యాయులు, ప్రతినిధులు ఉన్నారు. విద్యా వ్యవస్థలోని వ్యక్తులు కూడా ఇప్పుడు ఆధ్యాత్మికం వైపు మొగ్గు చూపడం నాకు సంతోషంగా ఉంది. వారు ఎప్పుడూ ఆధ్యాత్మికంగానే ఉన్నారు, కానీ నిజానికి అసలు క్రియలో లోపం కనిపిస్తోంది. What do we do with the spiritual heritage that we have from our ancestors? మన పూర్వీకుల నుండి మనకు అందించబడిన ఆధ్యాత్మిక వారసత్వంతో మనం ఏం చేయాలి? శ్లోకాలను పఠించడం మాత్రమే సరిపోతుందా? శ్లోకాల అర్థం మీకు అవగాహన అయి ఉండవచ్చు. 100 మందిలో 1% మాత్రమే అవగాహన చేసుకోగలరు. కానీ మన దైనందిన జీవితంలో దానికి గల సంబంధం, ప్రాముఖ్యత ఏమిటి? మన ప్రజలందరిలో అది లోపిస్తూ ఉండటం విచారకరం. Abhyasis are at a great advantage since they are able to feel what the slokas are trying to convey. అభ్యాసులు శ్లోకాల అర్థాలను అనుభూతి చెందగలుగుతారు. కానీ మీరు శ్లోకాలను చదివి మీ స్వీయ అనుభవానికి వాటిని అన్వయించుకుంటే అప్పుడు వాటి ఔన్నత్యాన్ని, ప్రజ్ఞను, విజ్ఞతను గ్రహించగలుగుతారు. Without reciting a single sloka, he is able to create. బాబూజీ మహారాజ్ ఒక్క శ్లోకమైనా పఠించకుండానే మనలో లోతైన, గాఢమైన చైతన్య స్థితిని ప్రతిరోజూ సృష్టించగలుగుతారు. మనపై బలవంతంగా ఏమీ చేయరు. Whenever I have conducted individual sittings, meditation face to face with one single abhyasi, నేను ఒక అభ్యాసికి ముఖాముఖిగా వ్యక్తిగత సిట్టింగ్ ఇస్తున్నప్పుడు, లేదా నేను ఒంటరిగా కూర్చుని ప్రపంచవ్యాప్తంగా ప్రాణాహుతిని ప్రసరింపజేయే ప్రయత్నిస్తున్నప్పుడు నిజానికి ఏం జరుగుతుంది? ఈరోజు మీకు ఇది తెలియజేయాలనుకుంటున్నాను. I'll try my best to explain so that నాకు సాధ్యమైనంతగా వివరించే ప్రయత్నిస్తాను. దానివల్ల ఒకసారి మీరు దాని పనితీరును అవగాహన చేసుకుంటే బహుశా ఇంకా ఎక్కువగా మీరు సహకరిస్తారు. ఉదాహరణకు, భండారాలో నేను సిట్టింగ్ ఇస్తున్నప్పుడు ప్రాణాహుతి అందరికీ సమానంగా ఇవ్వబడుతుంది. కానీ ప్రతి ఒక్కరూ సమానంగా లబ్ధి పొందుతారా? ప్రతి ఒక్కరికి ఒకే విధమైన అనుభవం కలుగుతుందా? ప్రతి ఒక్కరూ ప్రాణాహుతిని ఒకే పరిమాణంలో స్వీకరించగలరా? అలా కానే కాదు. అవుట్ ఆఫ్ 100, ఫర్ ఎగ్జాంపుల్, మేబీ 10 or 20 అభ్యాసిస్ విల్ అబ్జార్బ్. ఉదాహరణకు, 100 మందిలో 10 లేదా 20 మంది వెంటనే స్వీకరిస్తారు. మరో 10 లేదా 20 మంది ధ్యానంతో పోరాడుతూ ఉంటారు. నేను గాఢమైన ధ్యానాన్ని ఎందుకు అనుభూతి చెందడం లేదంటూ ఆలోచిస్తుంటారు. వారు వారి వ్యక్తిగత స్థాయిలో పశ్చాత్తాపం చెందుతారేమో. ఆ పశ్చాత్తాప స్థితిలో తమ పశ్చాత్తాపాన్ని మహనీయులైన గురువులకు నివేదిస్తారు. ఆ సందర్భంలో ఎక్కడో వారి హృదయం తెరుచుకుంటుంది. అప్పుడు వారు ప్రాణాహుతిని ఉత్సాహంతో స్వీకరించడం ఆరంభిస్తారు. మైనారిటీ ఆఫ్ ఇండివిజువల్స్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ దిస్ ట్రాన్స్మిషన్ ఆర్ గ్రేస్. చాలా తక్కువ మంది ఏదైనా తాత్కాలికమైన లేదా దీర్ఘకాలిక కారణం చేత ఈ ప్రాణాహుతిని లేదా కృపను తమ హృదయాలలోకి స్వీకరించలేరు. టెంపరరీ బికాజ్ సమ్ టైమ్స్ వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ సమ్ ఎమోషనల్. తాత్కాలికం అంటే మీరేదైనా భావోద్వేగపరమైన అలజడికి లోనైనప్పుడు, అంటే ఒకరి ఇంట్లో ఎవరో చనిపోవడం, లేదా ఎవరికో ఆరోగ్యం బాగాలేకపోవడం, లేదా మీ పిల్లలు పరీక్షలలో ఫెయిల్ అవ్వడం వంటి సమస్యలతో మీరు కలత చెందుతూ ఉన్నప్పుడు, ఆ కలత కూడా మీ హృదయాలు పూర్తిగా తెరుచుకోకపోవడానికి కారణమవుతుంది. అటువంటి సమయంలో మేము ఎక్కువగా నిర్మలీకరణ ప్రక్రియ నిర్వహిస్తూ ఉంటాము. అలాగే కొన్ని అర్హులైన ఆత్మలు సంపూర్ణ శరణాగతి చెందిన కారణంగా వారి హృదయాలు పూర్తిగా తెరుచుకుని ఉంటాయి.
వారికి పెద్దగా నిర్మలీకరణ చేయవలసిన అవసరం ఉండదు. మరొక స్థాయికి చెందినవారుంటారు. వారీయ పశ్చాత్తాప భావనతో ఉంటారు. ఆ భావనే వారి హృదయాలు తెరుచుకోవడంలో సహాయపడుతుంది. అటువంటి వారికి కొద్దిపాటి నిర్మలీకరణ అవసరం. మరో స్థాయి అభ్యాసులున్నారు, వారికి తప్పక నిర్మలీకరణ చేయవలసి ఉంటుంది. మనలో అధికులం ఈ కోవకు చెందినవారమే. సామూహిక ధ్యానానికి లేదా ప్రిసెప్టర్తో సిట్టింగ్ తీసుకునే సమయానికి ముందే మనం నిర్మలీకరణ చేసుకుని వెళ్లడం శ్రేష్టం. ఇట్ వుడ్ బి వర్త్ వైల్ ఇఫ్ యు కెన్ డు యువర్ ఓన్ క్లీనింగ్. గురువుగారు నిర్వహించే సామూహిక సత్సంగాల నుండి లబ్ధిని పొందాలంటే ఈ ప్రక్రియ తప్పనిసరి.